రోజువారి ఆలయ ఓఎస్టీ డాలర్ శేషాద్రి అంత్యక్రియలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. మరికాసేపట్లో గోవిందధామంలో డాలర్ శేషాద్రి అంతిమయాత్ర కొనసాగనుంది. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు సందర్శనార్థం తిరుపతిలోని సరోజినీదేవి లేఅవుట్లో పార్థివ దేహాన్ని ఉంచారు. డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్ అయినా శేషాద్రి సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్టీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. కేజీహెచ్లో శేషాద్రి భౌతిక కాయానికి ఎంబామింగ్ చేసి రోడ్డు మార్గంలో తిరుపతికి తరలించారు. అంత్యక్రియలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరుకానున్నారు. డాలర్ శేషాద్రి అంత్యక్రియల కోసం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, డాలర్ శేషాద్రికి డాలర్ శేషాద్రి అంత్యక్రియలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. 12 గంటలకు ఆయన నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకొని విమానాశ్రయం నుంచి డాలర్ శేషాద్రి నివాస గృహం వద్ద ఉంచిన ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు అప్పటి జేఈఓ బాలసుబ్రహ్మణ్యం డాలర్ శేషాద్రిని పరిచయం చేశాడని, అప్పటి నుంచి తనతో ఎంతో సన్నిహితంగా ఉంటున్నాడని, ఈ మధ్య కాలంలో తన పుట్టినరోజు కూడా ఢిల్లీకి వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజెప్పాడని, అంతేకాక స్వామివారి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తిగా స్వామివారి సేవలో 42 సంవత్సరాలు డాలర్ శేషాద్రి యొక్క సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణతో పాటు మా అప్పటి గత జేయుగా ఉన్న శ్రీనివాసరావు కూడా వచ్చారు. వారితో పాటు పెద్ద ఎత్తున ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకొని డాలర్ శేషాద్రికి నివాళులు అర్పించారు. ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యేతో పాటు అటు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా వచ్చి డాలర్ శేషాద్రికి నివాళులు అర్పించారు. వీరితో పాటు టీటీడీ ఉన్నతాధికారులు, అనంతపురం రేంజ్ డీఏజీ కాంతిరాన్ టాటాతో పాటు పలువురు ప్రముఖులు వచ్చారు. మరోవైపు ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ సిఎస్ గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వామివారి యొక్క కైంకర్యాల విషయంలో కానీ భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఒక పుస్తకాలను రచించమని కోరామని, ఆ పుస్తక రచన పూర్తయిన తర్వాతనే శ్రీవారి సన్నిధికి వెళ్లిపోయాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరికొంతసేపట్లో ఆయన అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని హరిశ్చంద్ర స్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. టీటీడీ జేయూ అదనపు ఈఓ ధర్మారెడ్డి దగ్గరుండి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. సృజన, అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నేరుగా ఇటు నుంచి సిజేఐ ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళనున్నారు. సృజన, థ్యాంక్ యూ దామోదర్. ప్రజా సంఘాల నాయకులు